ఏపీలో హైడ్రా వంటి బలమైన వ్యవస్థ రావాల్సిందేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీని మీద అనేక రకాలుగా చర్చ కూడా సాగుతోంది. తెలంగాణలో హైడ్రా ఒక సంచలనంగా మారింది. అక్రమ కట్టడాలను కూల్చివేసే పనిలో హైడ్రా చాలా సమర్థవంతంగా పనిచేస్తోంది. చెరువులు నాలాలు ఆక్రమించుకుని నిర్మాణాలు చేసిన వారి పని పడుతోంది హైడ్రా. దానికి మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజల నుండి విశేషమైన మద్దతు దక్కుతోంది. ఇప్పుడు ఏపీలో బెజవాడ మునగడంతో హైడ్రా ప్రస్తావన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఏపీలో కూడా బుడమేరు పొంగి ఊరి మీదకు రావడం వెనుక ఆక్రమణలు పెద్ద ఎత్తున ఉన్నాయని అంటున్నారు ప్రజలు. పవన్ కూడా ఈ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే చెప్పారు. దీంతో ఏపీలో కూడా కూల్చివేతలు స్టార్ట్ అవుతాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు వరదలతో విజయవాడ విలవిల్లాడిపోయింది. మునుపెన్నడూ లేనంతగా వరద పోటెత్తడంతో బెజవాడ గజగజ వణికిపోయింది. బుడమేరు విశ్వరూపంతో విజయవాడలోని సింగ్నగర్ జలమయమయ్యింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కొంతమంది వరదల్లో కొట్టుకుపోయారు. చాలా మేరకు ఇళ్లని నీటా మునిగాయి. చెరువులు, కరకట్ట, నదులు, వాగులు మళ్లింపునకు అవకాశం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కట్టేసిన తీరుతోనే ఇలా బుడమేరు పొంగిందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ అక్రమ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందన్నది హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే తన మనసులో మాటను బయటపెట్టారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తుంది కరెక్టే అని ఆయన అన్నారు. గతంలో చెరువుల మీద నిర్మాణాలు చేపట్టడం చూసి తాను బాధపడేవాడనని చెప్పారు. అదే తీరున ఏపీలోని నిబంధనలను పక్కన పెట్టి నిర్మించిన వాటి మీద తాము కఠినంగా వ్యవహరిస్తామని పవన్ స్పష్టం చేశారు. పవన్ అన్న మాటలు చూస్తుంటే ప్రస్తుతం ఉన్న చట్టంతోనే అక్రమ కట్టడాలను నియంత్రిస్తారా, లేక కొత్తగా హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటు చేస్తారా అన్నది చర్చగా ఉంది. మెయిన్ ఇది అందరూ మాట్లాడుతున్నట్టుగా ఇది బుడమేరు పరివాహక్ మనకి దీనివల్ల ఇంత విపత్తు సంభవించింది విజయవాడకి శాపంగా మార్చినాయని. అంటే ఒకటి ఈజీగా ఏ ప్రభుత్వాన్ని తిట్టేయడం చాలా తేలిక. గతంలో కూడా చూస్తే మనం లాస్ట్ పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ప్రత్యేకించి నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు చాలా ఒక నియమాలతో నియంత్రణతోనే మాట్లాడేవాడిని. అలాగే మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నానంటే బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపు 90% ఆక్రమణలు ఉన్నాయి. ఈ ఆక్రమణలే బుడమేరుకి మన విజయవాడకి శాపంగా మార్చేసినవన్నీ. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇళ్ళు ఆ ప్రాంతాల్లో ఇళ్ళు నిర్మించారు. తర్వాత నిర్మించిన ఇళ్ళకి అవుట్ఫుల్ డ్రైన్స్ లేకపోవటం, వరద ఎటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేస్తుంది. ప్రతిసారి ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూసినా కానీ వీళ్ళు వాళ్ళ హైడ్రా అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసి డెమాలిషన్ డ్రైవ్, కొన్ని వందల చెరువులు ఉన్న ప్రాంతాన్ని, లోతట్టు ప్రాంతాలని, ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాలని ఒక 20-30 ఇయర్స్గా ఏం లేదు, వరద లేదు, నీళ్లు లేవు అని చెప్పి ఇల్లు కట్టేయడం జరిగింది అక్కడ కూడా. అలాగే ఏ మూల భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, అలాగే ప్రత్యేక తెలంగాణ కావచ్చు, అలాగే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడి నుంచి సహజ స్థితిలో అది ఆ వాగులు వంకల నుంచి వెళ్ళి సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం లేదంటే లేఅవుట్లు వేసేయడం ఇవన్నీ వైలేషన్ ఒకళ్ళు చేయలేదు. కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ వచ్చి అది ఇది చేసుకుంటూ వచ్చారు. ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి ఇది వైసీపీ ప్రభుత్వం మాటలు కాకపోతే వాళ్ళు చేసి ఉండాల్సింది. ఎంతో కొంత ప్రయత్నం కూడా చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్రదేశాల్లో, వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి, ఆయన పోక్లైనర్లు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సిందిపై నన్ను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు, మార్చుకోవాలి వైసీపీ నాయకులు. అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య, ఇది మనందరి ఉమ్మడి మన రాష్ట్ర సమస్య ఇది. సో మీరు కూడా నడుము వంచి, మీరు కూడా బయటకు వచ్చి, మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇదిలా ఉంటే ఇటీవల విశాఖలో పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా హైడ్రా ప్రస్తావన తెచ్చారు. ఏపీలో కూడా అక్రమాలను సరిచేయాలంటే హైడ్రా తరహా వ్యవస్థ తేవాల్సిన అవసరం ఉందని అన్నారు.
అయితే అదే విశాఖకు తర్వాత వచ్చిన మంత్రి నారా లోకేష్ మాత్రం హైడ్రా అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న కఠినమైన చట్టాలతోనే ఆక్రమణలను నియంత్రించవచ్చని చెప్పారు. మరోవైపు చూస్తే పీసీసీ చీఫ్ షర్మిల కూడా ఏపీలో హైడ్రా లాంటి వ్యవస్థ ఉండాలని కోరారు. వైసీపీ ఈ విషయంలో ఏమీ చెప్పలేదు. ఆ పార్టీ హైడ్రాను స్వాగతిస్తుందా లేదా అన్నది కూడా తెలియలేదు. ఏదేమైనా రాజకీయాలకు అతీతంగా బడాబాబులందరూ ఆక్రమణలో ఉన్నారని అంటున్నారు. ఒక బలమైన వ్యవస్థ ద్వారానే ఇలాంటివి తీసి పక్కన పెట్టడం సాధ్యపడుతుందని నిపుణుల మాట. మున్సిపల్ చట్టాలు కూడా ఉన్నా వాటిలో లొసుగులను ఆధారంగా చేసుకుని ఇంతదాకా తెచ్చారు. అందువల్ల ఒక సమర్థవంతమైన అధికారికి హైడ్రా లాంటి వ్యవస్థ బాధ్యతలు అప్పగించి చెరువులు, కాలువలు, గెడ్డాలు, ఏటి ఒడ్డున పరిసర ప్రాంతాలను ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారిని ఆట కట్టించడమే బెటర్ అని అంటున్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం సీరియస్గానే ఆలోచన చేయాల్సి ఉందని అంటున్నారు.